బాగా ప్రసాద్ గారు ప్రసాద్ బాగా తింటున్నావుగా మరి మాకు సరిపోదు నువ్వు అలా తింటే తినో ద్వారా తినంతీరా తాగి ఏం తాగుతున్నావు నేను రెండు తాగినా నువ్వు ఒక్కటి కూడా తాగలే తాగుతారా తాగుతున్నా అరే ప్రసాద్ ఇప్పుడు కాకుండా ఎప్పుడు ఏం చేస్తావురా భయ్ మనం తాగుతూనే ఉండాలి రా అన్నా పడతల పడేసుకోవాలి తాగు అరే థ్యాంక్స్ రా తాగుదాం పడతల పడేసుకున్నాం ఇవాళ మనం हेलो अरे प्रसाद मन ताता अनपेनरा ఏమైంది మామ డల్గును చెప్పమామ ఏమైంది ఏం లేదు మామ తాతయ్య అనిపోయినట నన్ను ఎవరు చూసుకుంటారు ఇప్పుడు
ఆధారం ఎవరు చెప్పు, ఇద్దరు మా తాత దగ్గర బతికినా నన్ను ఎవరు చూసుకుంటారు, రెండు రోజులు మా తాతనే చూసుకున్నాను. ఏం చేయాలి మామ, నాకు ఎవరు ఉన్నారు? మేమందరం లేమా, టెన్షన్ అడగంత. అరే తాత చచ్చిపోయి చేసేటోళ్ళు ఎవరు లేరా, ఇంట్లో ఒక్క రూపాయి లేదు, పట్నం పోయి పని చేయాలి. అంతేదాక పోతే తప్పట్లేదు కదా. బాబు ఎవరు నువ్వు, ఏం కావాలి నీకు? అప్లికేషన్ ఉందా సార్? ఉంది బాబు. ఏం చూస్తున్నావు రా, ఎప్పు ఏం చిన్న? సార్ ఏమైందమ్మా, సార్ ఎందుకు సీరియస్ అండి, ఎందుకు కొట్టిండు? పైప్ జారిపోయింది సార్, అది కింద పడిపోయింది, అందుకో పెట్టిండు. ఎందుకమ్మా నీకు కష్టాలు, మంచి చదువుకొని లైఫ్ సెట్ చేసుకునే దానికి ఎందుకు నీకు కష్టాలన్నీ? ఇంట్లో పరిస్థితి బాగాలేదు సార్. ఏమైందరా కంపెనీ అయిపోయిందా? కంపెనీ ఏం పని చేస్తావురా నువ్వు? ఏం పని తగ్గ నువ్వు ఇప్పుడు ఏం పని చేస్తున్నావురా? మరి ఏం చెప్పాలరా, అర్థం కాదు, నాకు ఏమో పని నచ్చలేదు. ఎందుకు నచ్చదురా నువ్వు? కరెక్ట్ చేసిన ఏడు చక్క చేయగలరు, ఏదో ఒకటి చేసుకుంటా ఉండాలి. తగ్గుంటే ఏమొస్తుందిరా, ఇదన్నీ చేస్తున్నావు కానీ ఏం చెప్తావురా? ఏ చేసుకొని చక్క చేస్తావురా నువ్వు? హైదరాబాద్ పోతావు, మళ్ళీ సప్లైకి వస్తారు ఎవడన్నా పోతుందారా? సోబలు పట్టుడు చేస్తుంది ఏముండీ సార్.
నవీను మొన్న ఇచ్చిన లాంటి పనులు అయినాయా? ఏమో తెలియదు మరి, కారణం అడుగు ఒకసారి. ఉన్నాడా? ఉన్నాడు. నమస్తే సార్. నమస్తే. ఏమైంది సార్, నెల రెండు నెలల నుంచి దింపించుకుంటున్నారు, పని అయితే లేదు, ఏం లేదు. ఇది రెండు నెలలు అవుతుంది, మూడు నెలలు అవుతుంది, ఇప్పట్లో కాదు. ఇది ఎట్లా సార్? ఎట్లా అంటే మరి? అట్లా అంటే కుదరది, చాలా టైం పడుతుంది. వెళ్ళిపో. అరే, ఈ డ్యూటీలో ఎప్పుడు ఎక్కినవరా నువ్వు? ఆమామా, నచ్చి చాండలు అవుతుంది. అరే, ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఉండేరా, రెండు మూడు నెలల నుంచి దింపించుకుంటారు, చేస్తానే లేరా? ఏ నవీన్ సార్. ఈ వర్క్ నాకు రెండు రోజులలో కంప్లీట్ అయిపోవాలి. ఎస్ సార్. వచ్చినా మమ్మ? అయిపోయిందా? చాలా థ్యాంక్స్ మామ, రెండు మూడు నెలల నుంచి తిరిగిన కానీ పని నువ్వు రెండు రోజులలో చేసి ఇచ్చిన. ఏ మనలోకి మనకు థ్యాంక్స్ ఏంది మామ, మనమంతా ఒకటే కదా. సరే రైట్ మామా. మరి ఆఫీస్ వర్క్ ఉండే మామా? నువ్వురా. మనదేముందిరా, వేరే పని అన్ని బిజీ బిజీ అయిపోతుంది. జాగ విషయం ఉండే మన మొన్న అడిగిపోయినరా ప్రసాద్ గారు, ఎంఆర్వైడు కావులగాడు ఎంఆర్వైడా? అరే అవలగాడు వాడు కాదురా, మనం వాడు మంచి జాబ్ చేసుకుంటున్నాడు. అవునారా? అవును మాదా, నేనే పరిచయం అయిపోయినాడు. చిన్నవాడు నేను రెండు సంవత్సరాల నుంచి తిరిగిన పని రెండు రోజులలో చేసి ఇచ్చిండు. ఎంతైనా ఇక దోస్తు గారు దోస్తు గారులే ఉంటారు. కంతే కదా చేసినా కానీ వాడు మనకు చేసిందంటే వాడు అసలు గ్రేటరా భయ్. నిజంగా ఎవరి లోపల ఇట్లా టాలెంట్ ఇట్లానే అయితేనే తెలుస్తుంది అని. నిజంగా ఇంకొంచెం ఇవ్వలే కదా చేతురా, ప్రతి ఒక్క దాంట్లో ఒక్కొక్క టాలెంట్ అనేది ఉంటుందిరా. నిజమేరా భయ్, కానీ టైం వచ్చేవాడు బయట పడుతుంది అంతే. అది చెప్పాను కదరా, వాడు ఏదో అయ్యారు రా. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బియర్ చాట్ను సబ్స్క్రైబ్ చేయండి.